వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకి తెలియజేయడానికి ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకు గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ వంశీ గారు. సో ఫస్ట్, థైరాయిడ్ క్యాన్సర్ అంటే థైరాయిడ్లో ఇతర సమస్యలు కూడా చాలా వస్తుంది, చాలా కామన్. సో ఇతర సమస్యలు ఏంటి? ఫస్ట్ మనం క్యాన్సర్కి వెళ్లే ముందు థైరాయిడ్లో వచ్చే సమస్యలు. థైరాయిడ్లో జనరల్గా బేసిక్గా ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి రాగానే నాకు థైరాయిడ్ ఉంది అంటారు. థైరాయిడ్ అనేది మనందరికీ ఉంటుంది. ఆ థైరాయిడ్లో కొన్నిసార్లు ఎక్కువసార్లు థైరాయిడ్ తక్కువగా పనిచేయటం, కొన్నిసార్లు థైరాయిడ్ ఎక్కువగా పనిచేయటం. అంటే థైరాయిడ్కి ఒక ఫంక్షన్ ఉంది, థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఆ హార్మోన్ మన బాడీకి ఎసెన్షియల్. సో ఈ హార్మోన్ ప్రొడక్షన్ కనుక తగ్గినట్టయితే హైపోథైరాయిడిజం అంటాం. జనరల్గా నడి వయసులో ఉన్న స్త్రీలలో ఇది చాలా కామన్గా చూస్తుంటాం, వెరీ కామన్ ప్రాబ్లమ్ ఇండీడ్. అలాగే కొన్నిసార్లు యంగర్ పీపుల్లోను లేట్ ఏజ్లో కూడా థైరోటాక్సికోసిస్ అంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అది కొన్ని రకాల సింప్టమ్స్ని కలగజేస్తుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం చాలా కామన్గా చూస్తుంటాం. వీటికి చాలా సింపుల్ ట్రీట్మెంట్, థైరాక్సిన్ కనుక సరిగా ప్రొడక్షన్ లేకపోతే సప్లిమెంటేషన్ తీసుకోవటం. థైరాక్సిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినట్టయితే దానికి కొన్ని రకాల మెడిసిన్స్ వాడి ఆ తర్వాత సర్జరీ ద్వారా కానీ రేడియో అయోడిన్ థెరపీ ద్వారా కానీ దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ రెండు కూడా మేజర్ ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేయవు. కానీ థైరాయిడ్లో క్యాన్సర్ కూడా చూస్తుంటాం. ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ మోర్ కామనర్ ఇన్ యంగర్ పీపుల్. చిన్న వయసులో ఎక్కువగా చూసే క్యాన్సర్లో థైరాయిడ్ ఒకటి, ముఖ్యంగా యంగ్ గర్ల్స్లో 20 నుంచి 25 ఏళ్ళ వయసులో ఈ థైరాయిడ్ ఎన్లార్జ్మెంటు, థైరాయిడ్ క్యాన్సర్సు, అలాగే నాన్ క్యాన్సరస్ థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ అంటే క్యాన్సర్ కాకుండా థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఉండొచ్చు, బినైన్ ట్యూమర్స్ అంటాం, ఎడినోమాస్ అంటాం, ఇవి కూడా కామన్గా చూస్తుంటాం అనమాట. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ జనరల్గా పెద్ద వయసులోనూ చూస్తాం, చిన్న వయసులో చూస్తాం, బట్ చిన్న వయసులో ఎక్కువగాను ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇందాక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి, హైపోథైరాయిడ్ అండ్ హైపర్థైరాయిడ్ అన్నారు. సో ఇవి కూడా క్యాన్సర్గా ఏమన్నా మారే అవకాశం ఉంటుంది? లేదండి. అంటే జనరల్గా ఈ హైపోథైరాయిడిజం అలాగే హైపర్ థైరాయిడిజం రెండు కూడా కామన్గా చూస్తుంటాం. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఏమి లేదు. ఓకే, కానీ వాటిలో కూడా థైరాయిడ్ క్యాన్సర్ ఉండవచ్చు. అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఎందువల్ల వచ్చింది, గాయిటర్ అంటాం. గాయిటర్ అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. ఆ గాయిటర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి క్యాన్సర్ వ్యాధి, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్, మల్టీనాడ్యులర్ గాయిటర్, అదే రకరకాలుగా మనం ఎవాల్యుయేట్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, మీరు ఇందాక అన్నారు మహిళల్లో ఎక్కువ, అందులోనూ చిన్న వయసులో ఉన్న సో ఎక్కువ క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనం చెప్పలేము. చిన్న వాళ్ళలో కూడా ఎందుకు వస్తుంది, దీనికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉంటుంది? మీరే నీ డోంట్ నో అండి. కారణం క్యాన్సర్ ఎందుకు వస్తుంది, చిన్న వయసులో ఎందుకు వస్తుంది, చిన్న వయసులో కూడా ఎందుకు వస్తుంది, స్త్రీలలోనే ఎందుకు ఎక్కువ వస్తుందనే దానికి ఖచ్చితంగా సమాధానం లేకపోయినా, ఈ థైరాయిడ్ క్యాన్సరు అంటే ఫెమిలియల్గా అంటే వంశపారంపర్యం కాకపోయినప్పటికీ థైరాయిడ్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే వారి పిల్లల్లో లేదా వారి సోదరి సోదరుల్లో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప వంశపారంపర్యం జబ్బు కాదు. సో లిటిల్ మోర్ ఇంక్రీజ్డ్ రిస్క్ అనమాట. ఓకే, ఇదే కాకుండా చిన్నప్పుడు అంటే చిన్న వయసులో కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. సే ల్యూకీమియాసు, లింఫోమాసు, అలాగే విల్మ్స్ ట్యూమర్స్, కిడ్నీ ట్యూమర్స్, హెపటోబ్లాస్టోమాసు, న్యూరోబ్లాస్టోమాస్, ఇవన్నీ కూడా పొట్టలో వచ్చే ట్యూమర్స్ అనమాట, కిడ్నీలోను లివర్లోను అలాగే రెట్రోపెట్లో వచ్చే ట్యూమర్స్. వాటి ట్రీట్మెంట్లో భాగంగా ఇవన్నీ కూడా చాలా వరకు క్యూర్ అవుతుంటాయి. సో వాటి ట్రీట్మెంట్లో భాగంగా రేడియేషన్ కనుక తీసుకున్నట్టయితే స్కాటర్డ్ రేడియేషన్ అంటే ఇక్కడ పొట్ట మీద ఫోకస్ చేసి ఇచ్చినప్పటికీ ఎంతో కొంత రేడియేషన్ డోసు థైరాయిడ్ మీద పడి వాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో లింఫోమా కోసం చెస్ట్ వాల్ రేడియేషన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళలో పెరిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత, 10 ఏళ్ల తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ న్యూక్లియర్ డిజాస్టర్స్, హిరోషిమా, నాగసాకి, అలాగే రష్యాలో చెర్నోబిల్ యాక్సిడెంట్ జరిగి చూడండి, ఆ వాళ్ళలో, ఆ సర్వైవ్ అయిన వాళ్ళలో ఈ థైరాయిడ్ క్యాన్సర్, పాపులరీ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90 మందికి వస్తుంటుంది వాళ్ళలో. సో చిన్నప్పుడు కనుక ఈ రేడియేషన్ కనుక దీర్ఘమైన కారణాల వల్ల తీసుకున్నట్టయితే వాళ్ళలో ఈ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు డాక్టర్, క్యాన్సర్ అన్నాక రకరకాల క్యాన్సర్లు చూస్తూ ఉంటాం మనం, థైరాయిడ్ క్యాన్సర్లో రకాలు ఏమైనా ఉన్నాయా? యా, థైరాయిడ్లో కూడా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. కారణం ఏంటంటే ప్రతిదానికి ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది, ప్రొగ్నాసిస్ కూడా ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకి థైరాయిడ్లో కామన్గా చూసే క్యాన్సర్స్ ఫాలిక్యులర్ క్యాన్సర్స్, పాపులరీ క్యాన్సర్స్ అంటారు. ఈ రెండు మనం చాలా కామన్గా చూస్తుంటాం. 100కు 80% ఆఫ్ ద థైరాయిడ్ క్యాన్సర్స్ ఇవే కనబడుతుంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ టెన్ ఇవన్నీ కూడా క్యూర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న ట్యూమర్స్. మిగతా క్యాన్సర్లా కాకుండా ఎస్పెషలీ పాపులరీ కార్సినోమా థైరాయిడ్ యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు
క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సింపుల్ ట్రీట్మెంట్ థైరాయిడెక్టమీ చేసి కావాల్సిన రేడియోయోడిన్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా మెడులరీ కార్సినోమా థైరాయిడ్ ఉంది, అది థైరాయిడ్ గ్లాండ్ వెనకాల ఉన్న పారాఫాలిక్యులర్ సెల్స్ నుంచి అవి వస్తాయి. బట్ వాటిని థైరాయిడ్ క్యాన్సర్గానే మనం పరిగణిస్తాం, ఎందుకంటే థైరాయిడ్ కానుకొని ఉంటాయి ఆ సెల్స్, పారాఫాలిక్యులర్ సెల్స్. ఈ మెడులరీ కార్సినోమా థైరాయిడ్ మాత్రం క్యూర్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఒక 20% ఆఫ్ దెమ్ ఫెమినియల్గా కూడా వస్తుంటాయి, అంటే రెట్ జీన్ అని ఆర్ఈటీ జీన్ అని ఒకటి ఉంది, ఆ జీన్ కనుక హెరిడిటరీగా ట్రాన్స్మిట్ అయినట్టయితే ఆ సోదరులందరికీ కూడా మెడులరీ కార్సినోమా, అంటే ఫ్యామిలీలో పిల్లలందరికీ మెడులరీ కార్సినోమా, తల్లిదండ్రులకి, తల్లికి కానీ లేదా తల్లి బ్రదర్స్ కానీ అలా వాళ్ళందరికీ కూడా మెడులరీ కార్సినోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళని ముందుగా స్క్రీన్ చేయటం, రెడ్ జీన్ ఉందా లేదా, క్యాల్స్టోనిన్ పెంటాగాస్టిన్ స్టిమ్యులేషన్ టెస్ట్ అని అవి చేసుకుని వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఫస్ట్ 1 ఇయర్లోనే, అంటే పుట్టిన 1 సంవత్సరంలోనే వాళ్ళకి థైరాయిడెక్టమీ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద వయసులో ఎనాప్లాస్టిక్ కార్సినోమాస్ అని చూస్తుంటాం. ఈ థైరాయిడ్ క్యాన్సర్ మామూలుగా ఒక కామన్ కాన్సెప్ట్ అనమాట. చిన్న వయసులో అంటే 20 నుంచి 40-50 ఏళ్ళ వయసులో కనుక క్యాన్సర్స్ వచ్చినట్టయితే అవి చాలాసార్లు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, ఆర్ గర్భసించి క్యాన్సర్ కానివ్వండి, చిన్న వయసులో అంటే 20 నుంచి 40 ఏళ్ళ వయసులో కనుక వచ్చినట్టయితే చాలాసార్లు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. వేరాజ్ మిగతా ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా పెద్ద వయసులో 60 నుంచి 70 ఏళ్ళ వయసులో కనుక వచ్చినట్టయితే చాలా స్లోగా ఇండోలెంట్గా ప్రోగ్రెస్ను క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ థైరాయిడ్ క్యాన్సర్ ఇస్ ద ఓన్లీ ఎక్సెప్షన్. చిన్న వయసులో వచ్చినప్పుడు ఇది 95% క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్ద వయసులో ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్స్ ఎనాప్లాస్టిక్ కార్సినోమాస్ అంటారు. ఇవి చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. చిన్నదిగా ఉన్నప్పుడు కనుక్కున్నప్పటికీ కూడా లంగ్స్కి, లివర్కి, బోన్స్కి పాకిపోవటం, సర్జరీ చేసిన తర్వాత కూడా చాలా అగ్రెసివ్గా పాకటం, 1 to 1.5 ఇయర్లోనే మోస్ట్ ఆఫ్ 99% ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంటుంది. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో వచ్చినప్పుడు చాలా స్లోగా పెరుగుతుంటాయి. ఓకే డాక్టర్, మీరు లక్షణాలు చెప్పారు కానీ ఎలా గుర్తించాలి, వస్తే ఏం జరుగుతుందో చెప్పారు కానీ లక్షణాలు చెప్పలేదు, ఎలా గుర్తించాలి అని? యా, బేసికలీ థైరాయిడ్ క్యాన్సర్ని చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కారణం ఏంటంటే ఈ క్యాన్సర్లు మోస్ట్ ఆఫ్ టైం నొప్పి కలిగించు, ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్, నోట్లో వచ్చే పుండు కానివ్వండి, నెక్లో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్ కానివ్వండి, రొమ్ములో వచ్చే గడ్డ కానివ్వండి, స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, పెద్దపేగులో వచ్చే క్యాన్సర్ అని ఏవి నొప్పి కలిగించవు. చిన్న చిన్న సింప్టమ్స్ మనకు కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి. నొప్పి కలిగించకపోవటం వల్ల ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి రారు, డాక్టర్ అటెన్షన్ తీసుకురారు, ఇది మెయిన్ ప్రాబ్లం. సో నొప్పి కలిగించిన గడ్డ ముఖ్యంగా లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో ఎక్కడ వచ్చినా ఇమీడియట్గా, ఏ వయసులో వచ్చినా, 5 ఏళ్ళ వయసులో కానివ్వండి, 60 ఏళ్ళ వయసులో కానివ్వండి, ఇమీడియట్గా దగ్గరలో ఉన్న సర్జన్కి వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఏం గడ్డ? లింఫ్ నోడల్ ఎన్లార్జ్మెంటా, థైరాయిడ్ గడ్డ? థైరాయిడ్ గ్లాండ్ అనేది మన మిడ్ లైన్కి, నెక్ ఒక మిడ్ లైన్కి అటుపక్క ఇటుపక్క 2 లోబ్స్గా ఉంటుంది, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్. ఈ రైట్ అంటే మిడ్ లైన్లో కూడా ఉంటుంది కమ్యూనికేషన్, ఇస్థమస్ అంటాం. సో మిడ్ లైన్లో కానీ మిడ్ లైన్కి అటుపక్క ఇటుపక్క లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో ఏదైనా గడ్డ కనబడినట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే కాకుండా నెక్లో ఎక్కడ గడ్డ కనబడినా లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ చిన్నదిగా ఉండవచ్చు, బట్ ఆ పక్కన లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ పెద్దగా ఉండవచ్చు. చాలాసార్లు చూస్తుంటాం లింఫ్ గ్లాండ్ ఎన్లార్జ్ ఉంటుంది, టీబీ అని దానికి వైద్యం చేయించుకుంటుంటారు, అది బయోప్సీ కూడా చేస్తారు, అప్పుడు థైరాయిడ్లో క్యాన్సర్ ఉందని తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ వచ్చి థైరాయిడెక్టమీ చేయించుకుంటుంటారు. సో లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో కానీ నెక్లో కానీ ఎక్కడ గ్లాండ్ ఒక గడ్డలాగా కనబడినా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈ థైరాయిడ్ వచ్చిన గడ్డ ఆ ట్రకియా అంటే మిడ్ లైన్లో ఉండే శ్వాస నాళం, దాని పక్కన రికరెంట్ లారింజల్ నర్వ్ అని ఉంటుంది, దాన్ని కంప్రెస్ చేసి స్వరము బొంగురు పోయేటట్టు చేస్తుంది. సో హోర్ష్నెస్ ఆఫ్ ద వాయిస్, అది థైరాయిడ్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, స్వరపేటికలో వచ్చే క్యాన్సర్ కావచ్చు, ఎవరికైనా పెద్ద వయసులో, నడి వయసులో కానీ, 20 ఏళ్ళప్పుడు కానీ హోర్ష్నెస్ ఆఫ్ ద వాయిస్ కనుక వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ వెళ్ళి కలిసి పరీక్ష చేయించుకుని ఆ హోర్ష్నెస్ ఎందుకు వచ్చింది, స్వరపేటికలో ప్రాబ్లమా, లేదా నర్వ్ పారాలసిస్, నర్వ్ పారాలసిస్ కారణం ఏంటి, థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఆ నర్వ్ పారాలసిస్ కలగజేయచ్చు. సో ఎవరైనా పేషెంట్ హోర్ష్నెస్తో కనుక గొంతు బొంగురుపోయినట్టు కనుక మేనిఫెస్ట్ చేసినట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్నిసార్లు అన్న వాయిక మీద కంప్రెస్ చేసి మింగటానికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కొన్నిసార్లు ఇవి అసలు నొప్పి కలిగించవు, థైరాయిడ్ గ్లాండ్ క్యాన్సర్స్ ఆ శ్వాస నాళం లోపలికి వెళ్ళి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగి అప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. సో ఇలా అనేక రకాలుగా ఈ థైరాయిడ్ క్యాన్సర్ మనకు మేనిఫెస్ట్ చేస్తుంటుంది. సో బేసిక్గా నెక్ లోవర్ పార్ట్లో కనుక గడ్డ కనబడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే అది ఏ రకమైన గడ్డ అని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుని దానికి వైద్యం చేయడం జరుగుతుంది.
ఓకే డాక్టర్, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ను ఎలా గుర్తిస్తారు, అంటే ఎలాంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు, అలాగే చికిత్సా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సో డాక్టర్, థైరాయిడ్ క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారో తెలుసుకునే ముందు ఇందాక మీరు మాట అన్నారు, నొప్పి కలగని గ్లాండ్ కనిపించినప్పుడు మీరు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సో అంటే నొప్పి కలిగినంత సేపు అది మనం టెన్షన్ రావాల్సిన అవసరం లేదు, నొప్పి కలిగితే మనం ఆటోమేటిక్గా డాక్టర్కి వెళ్ళిపోతాం. ఓకే, అంటే క్యాన్సర్వే కాదు అని అలా అని కూడా చెప్పలేము. జనరల్లీ క్యాన్సర్ గడ్డలు నొప్పి కలిగించవు, ఎక్కడున్నా కానీ, శరీరంలో ఎక్కడున్నా కానీ. బట్ నొప్పి కలిగే గడ్డల గురించి ఎందుకు ఇన్సిస్ట్ చేయమంటే, నొప్పి కలిగే గడ్డలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు పెయిన్ భరించలేక. మోస్ట్ ఆఫ్ టైమ్ అంటే క్యాన్సర్ కూడా చాలా సార్లు లేట్ స్టేజెస్లో నొప్పి కలిగించవచ్చు. సో అనేక రకాల క్యాన్సర్స్ ముఖ్యంగా బోన్కి పాకినప్పుడు చాలా సివియర్ పెయిన్ కలగజేస్తాయి, కొన్నిసార్లు నర్వ్ ఇన్ఫిల్ట్రేట్ చేసినప్పుడు చాలా సివియర్ పెయిన్ కలగజేస్తాయి. అర్లీ స్టేజెస్లో ఏ రకమైన పెయిన్ కలిగించో, అందువల్లనే క్యాన్సర్ డయాగ్నోసిస్ లేట్ అవుతుంది, అందువల్లనే క్యాన్సర్ క్యాన్సర్కి పాకే గుణం ఉంటుంది, ఇతర భాగాలకు పాకిపోతుంది. ఈ టైంలో అది పాకిపోయి ఆ తర్వాత లేట్గా డయాగ్నోస్ చేయటం, ఆ తర్వాత క్యూర్ అవ్వకుండా ఉండటం, క్యాన్సర్ వలన ఇది రావటం, దానివల్లే క్యాన్సర్కి ఇంత బ్యాడ్ నేమ్ ఉందన్నమాట. సో బేసికలీ క్యాన్సర్ని ముందుగా గుర్తించడం ఇంపార్టెంట్. ముందుగా గుర్తించాలంటే ఈ అవగాహన ఉండాలి, మన శరీరంలో ఎటువంటి మార్పు వచ్చినా, అంటే శరీరంలో ఎక్కడైనా పెరిగే గడ్డు ఉందనుకోండి, థై మీద కానివ్వండి, నెక్లో కానివ్వండి, ఎక్కడైనా రొమ్ములో కానివ్వండి, స్కాల్ప్ మీద కానివ్వండి, ఎక్కడైనా శరీరంలో మార్పు జరిగితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే శరీరంలో ఉన్న పుట్టుమచ్చలు ఏమన్నా కలర్ మారినా, లేకపోతే పుండుగా మారినా, బ్లడీ డిశ్చార్జ్ ఉన్నా, ఫ్లేక్స్ ఫ్లేక్స్గా ఊడిపోతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మన అలవాట్లో మార్పు వచ్చిన, ఉదాహరణకి మలమూత్ర విసర్జన అలవాట్లు ఉన్నాయనుకోండి, దాంట్లో మార్పు వచ్చిందనుకోండి, సడన్గా 3-4 రోజులు మోషన్ పాస్ చేయకుండా ఒకసారి లూజ్ మోషన్స్ అవటం, అలా ఫ్రీక్వెన్సీ ఆల్టర్ అవుతుంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడైనా బ్లడీ డిశ్చార్జ్ వచ్చినా, అంటే మనలో ఎటువంటి మార్పు కలిగినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఉదాహరణకి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఉందనుకోండి, ఎవరికైనా మామూలుగా బోన్ చేస్తున్నాం కానీ వెయిట్ తగ్గిపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లో గ్రేడ్ అది క్యాన్సర్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ కావచ్చు, లింఫోమా కావచ్చు. అలాగే ఆకలి తగ్గటం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, ఫుడ్ తినాలనిపించకపోవటం, ఇలాంటి సింప్టమ్స్ కూడా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే వామిటింగ్, వామిటర్స్లో బ్లడ్ పట్టడం, ముక్కులోంచి బ్లడ్ కారటం, నోట్లో ఉమ్మినప్పుడు బ్లడ్ కారటం, దగ్గు, మానం దగ్గు, కళ్ళులో రక్తం పట్టడం, మోషన్లో బ్లడ్ పట్టడం, చాలామంది ఈ సింప్టమ్ని అశ్రద్ధ చేస్తారు. మోషన్లో బ్లడ్ పడింది అనుకోండి, చాలామంది పైల్స్లే అని అశ్రద్ధ చేస్తుంటారు. అది పైల్స్ కావచ్చు, లేదా రెక్టల్ క్యాన్సర్ కూడా కావచ్చు. లాస్ట్ ఇయర్ మోషన్లో బ్లడ్ పడింది, అప్పుడు డాక్టర్కి వెళ్ళి చూపించుకున్నాం, అప్పుడు పైల్స్ అన్నారు, ఏవో మందులు ఇచ్చారు తగ్గిపోయింది, ఇప్పుడు అదే మందులు వాడుకుంటామని చెప్పి అందరు అశ్రద్ధ చేస్తుంటారు. ఇవి చాలా కామన్గా చూస్తుంటాం. అలాగే స్త్రీలలో మెనిస్ట్రల్ డిస్టర్బెన్సెస్, వీటిని కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్కో లేని డాక్టర్కి వెళ్ళి చూపించాలి. మనలో వచ్చే ఎటువంటి మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదు. లో గ్రేడ్ ఫీవర్ కానివ్వండి, ఏ మార్పు కూడా మనం అశ్రద్ధ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు, ఎలాంటి టెస్ట్లు చేస్తారు? బేసికలీ థైరాయిడ్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం. కారణం ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ సెల్స్ నార్మల్ సెల్స్ ఒకేలాగా ఉంటాయి. ఓన్లీ ఆ క్యాప్సూల్ని కానీ రక్తనాళాలలో కానీ పాకినప్పుడు కానీ క్యాన్సర్ అని చెప్తూ ఉంటాం. సో జనరలీ అనేక రకాలైన టెస్టులు మనం చేస్తున్నప్పటికీ కూడా ఆ గ్లాండ్ ఏదైతే ఎన్లార్జ్ అయిన లోబుని తీసేసి టెస్ట్కి పంపిస్తేనే అది ఖచ్చితంగా క్యాన్సరా కాదా తెలుస్తుంది, అంతవరకు తెలియదు అన్నమాట. సో మిగతా టెస్టులు, సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, ఫైన్ నీడ్ల ఆస్పిరేషన్, సైటాలజీ, ఎంఆర్ఐ, ఇవన్నీ కూడా ఒక ఐడియా క్రియేట్ చేయడానికి, అంటే ఇది క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం ఈ టెస్టులన్నీ చేస్తుంటాం. ఎంతవరకు పాకింది, నెక్ నుంచి ఏమైనా చెస్ట్లోకి పాకిందా, లింఫ్ గ్లాండ్స్కి ఏమైనా ఎన్లార్జ్ అయిందా, వేరే ఊపిరితిత్తులు కానీ ఎక్కడికైనా పాకిందా, వీటన్నిటిని స్టేజింగ్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అల్టిమేట్గా డయాగ్నోసిస్ అన్ని క్యాన్సర్లోనే, థైరాయిడ్ క్యాన్సర్లో కూడా ఆ లోబుని పూర్తిగా తొలగించి వేసి పరీక్షకు పంపడం, తద్వారా ఆ రిపోర్ట్ని బట్టి అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? బేసికలీ థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ. అన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా సర్జరీ చేయడం ద్వారానే, అంటే ఆపరేషన్ చేసి టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ, అంటే థైరాయిడ్ క్యాప్సుల్ బయట నుంచి పూర్తిగా తొలగించి వేయాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ సర్జరీ. ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీ కొన్నిసార్లు చాలా రాడికల్గా కూడా ఉంటుంది, బట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ అనమాట. సర్జరీ చేయడం ద్వారానే, ఆపరేషన్ చేసి ఆ థైరాయిడ్ గ్లాండ్ని తొలగించడం ద్వారానే థైరాయిడ్ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు ఈ స్వరపేటికకు వెళ్ళే నర్వ్స్ ఈ థైరాయిడ్ వెనకాల నుంచే వెళ్తాయన్నమాట. చాలా కేర్ఫుల్గా వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఈ థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా శరీరంలో కాల్షియం మెటబాలిజానికి అవకాశం కారణమయ్యే పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటారు,
అవి కూడా థైరాయిడ్ గ్లాండ్కి ఆనుకొని ఉంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఈ థైరాయిడ్ గ్లాండ్ని మనం పూర్తిగా తొలగించవేయాలి. తద్వారా మిగతా మార్బిడిటీస్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంది. మనం ఇంతకుముందే అనుకున్నాం చిన్న వయసులో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి, ఆడపిల్లల్లో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఆబ్వియస్గా ఒక 22 ఏళ్ళ ఆడపిల్లకి థైరాయిడ్ గ్లాండ్లో ట్యూమర్ వచ్చిందనుకోండి, క్యాన్సరే కాదా తెలుసుకోవడం కోసం ఘాటు పెట్టి పెద్దగా దాన్ని కోసి దాన్ని తీయటం ద్వారా ఒకవేళ అది క్యాన్సర్ ఉంటే టోటల్ తలెత్తి చేయడం జరుగుతుంది. క్యాన్సర్ కనుక లేకపోయినట్టయితే ఆబ్వియస్గా కాస్మెటిక్గా మంచి రిజల్ట్ ఇవ్వలేము, ఎందుకంటే నెక్ మీద చిన్న లైన్ కనబడుతూ ఉంటుంది కాబట్టి. అందుకని చాలామందికి అర్లీగా గుర్తించినప్పుడు చిన్న చిన్న 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉన్న నాడ్యూల్స్ ఉన్నప్పుడు ఎండోస్కోపిక్ పద్ధతిలో ఈ థైరాయిడెక్టమీ చేయడం జరుగుతుంది. ఎండోస్కోపిక్ థైరాయిడెక్టమీ అంటే చిన్న చిన్న హోల్స్, 3 హోల్స్ చేయడం జరుగుతుంది. ఒకటి రైట్ నిప్పుల్ పక్కన ఒక హోలు, లెఫ్ట్ నిప్పుల్ పక్కన ఒక హోలు, ఎందుకంటే అక్కడ డార్క్గా ఉంటుంది కదా, సో అక్కడ మనం స్కార్ చేసినట్టయితే కనబడకుండా ఉంటుంది. సో ఆడ ఎంత ఫేర్ గర్ల్ అయినా కూడా అక్కడ కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి అక్కడ 2 గాట్లు, ఇంకొక గాటు చంకలో కానీ లేదా ఇక్కడ బిలో ద బ్లౌజ్ లైన్ డ్రెస్ లైన్ కింద కానీ ఇంకొక చిన్న గాటు పెట్టి 3 హోల్స్ టెక్నిక్ ద్వారా ఎండోస్కోపిక్ పద్ధతిలో అక్కడికి వెళ్ళి ఆ నెక్లోకి వెళ్ళి స్లోగా అక్కడికి మనం డిసెక్షన్ చేసుకొని ఆ నెక్లో 7 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ప్రెషర్ని క్రియేట్ చేసినట్టయితే నెక్ ఇలా ఉబ్బుతుంది అనమాట. అప్పుడు మన లోపల చక్కగా సర్జరీ క్యారీ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. హార్మోనిక్ స్కాల్పల్ వాడుతూ ఆ థైరాయిడ్ పైన ఉన్న మజిల్స్ని కట్ చేసి ఇక్కడ విజన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎండోస్కోపిక్ పద్ధతిలో మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా 10 to 16 times విజన్ ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా థైరాయిడ్ గ్లాండు, ఇందాక మనం డిస్కస్ చేసిన పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఆ స్వరపేటకి వెళ్ళే నర్వ్స్ కూడా చాలా స్పష్టంగా కనబడతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా వాటిని ప్రిజర్వ్ చేస్తూ టోటల్ థైరాయిడెక్టమీ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మెడలో ఎటువంటి ఘాటు కూడా చిక్కి పెట్టకుండా ఈ థైరాయిడ్ గ్లాండ్ని పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్లో థైరాయిడ్ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ కూడా పాకే అవకాశం ఉంది. ఆ నోడ్స్ను కూడా మనం చాలా కేర్ఫుల్గా ఈ ఎండోస్కోపిక్ పద్ధతిలోనే తీసివేయడానికి అవకాశం ఉంది. సో తద్వారా ఇలా చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్కి, నర్వ్స్కి, పారాథైరాయిడ్ గ్లాండ్స్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా కాస్మెటిక్గా గ్లాండ్స్ అన్నింటినీ మొత్తం ఆంకలాజికలీ సేఫ్ సర్జరీని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పెద్దదిగా మేనిఫెస్ట్ చేసినప్పుడు అంటే 3-4 సెంటీమీటర్ల కన్నా పెద్దదిగా ఉన్నప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం జరుగుతుంటుంది. అంటే ఎండోస్కోపిక్ పద్ధతిలోనే ఒక 2 సెంటీమీటర్ ఇన్సిషన్ పెట్టి ఒక స్పెషల్లీ డిజైన్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా థైరాయిడ్ గ్లాండ్ని మనం పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంది. తద్వారా కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా లేకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే బాడీలో ఎక్కడి నుంచి హోల్ పెట్టేసి గొంతులో ఆపరేషన్ చేస్తున్నారు అంటారు, ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అంటారా, ఇంతకంటే కూడా ఉన్నాయి అడ్వాన్స్? అండి, ఫ్యూచర్ ఇస్ దిస్ ఓన్లీ. శరీరంలో అన్ని భాగాల్లోనూ కర్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ని ఇప్పుడు ఎండోస్కోపిక్ పద్ధతిలో చేస్తున్నారు, అలాగే బ్రెయిన్లో ఉన్న ట్యూమర్స్ని ఎండోస్కోపిక్ పద్ధతిలో తీస్తున్నారు, స్పైన్ సర్జరీ ఎండోస్కోపిక్ పద్ధతిలో చేస్తున్నారు, అన్ని రకాల శరీరంలో ఉండే గర్భసించి ఆపరేషన్లు కానివ్వండి, పెద్దపేగ క్యాన్సర్లు కానివ్వండి, అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ కానివ్వండి, కిడ్నీ ట్యూమర్స్ కానివ్వండి, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ కానివ్వండి, అన్ని రకాల సర్జరీస్ని, ఆంకలాజికల్ సర్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే క్యాన్సర్ సర్జరీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పూర్తిగా తొలగించివేయటం. ఇక్కడ కాస్మెటిక్ రిజల్ట్ కోసం కాదు, మ్యాగ్నిఫైడ్ విజన్, 10 to 16 times మ్యాగ్నిఫైడ్ విజన్. ఆపరేషన్ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఆ రెక్టము, రెక్టంలో వచ్చిన క్యాన్సర్ వచ్చిన భాగం చాలా స్పష్టంగా కనబడుతుంది. పొట్ట మనం కోసి లోపల తలకాయ పెట్టి చూసినా కూడా ఆ విజన్ మనకు కనబడుతుంది. ఆ స్కోప్, 0° స్కోప్ ఆ పెల్విస్లో పెట్టి హై డెఫినేషన్ ఇమేజ్ 1 కెమెరాలో చూసినట్టయితే పెద్ద 70mm స్క్రీన్ చూసినట్టు మనకి చక్కగా క్లియర్గా కనబడుతుంది క్యాన్సర్ వచ్చిన భాగము, పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్, క్యాన్సర్ ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో ఆ గ్లాండ్స్ అన్నీ కూడా క్లియర్గా కనబడతాయి. అందువల్ల సర్జరీ కూడా పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే చాలా అంధవికారంగా తయారవుతారు అన్న దగ్గర నుంచి అసలు చిన్న ఘాటు కూడా పెట్టకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే లాగా అయిపోయింది. సో నెక్స్ట్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? జనరల్లీ అంటే మిగతా క్యాన్సర్ అందరికీ మనందరూ తెలుసు, చాలా బ్రెస్ట్ క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి వీళ్ళందరికీ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ ఇదేమీ అవసరం లేకుండా వీళ్ళందరికీ రేడియో అయోడిన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. రేడియో ఐడిన్ థెరపీ అంటే రేడియోథెరపీ కాదు, కీమోథెరపీ కాదు, ఇది ఒక ఐడిన్ థెరపీ లాంటిది. థైరాయిడ్ గ్లాండ్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది, థైరాయిడ్ నార్మల్ సెల్స్, క్యాన్సర్ సెల్స్ కూడా ఐడిన్ని ప్రిఫరెన్షియల్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే మన నోటి ద్వారా ఐడిన్ కనుక ఇంజెస్ట్ చేసినట్టయితే అది థైరాయిడ్ గ్లాండ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాపర్టీని సైంటిస్టులు వాడుకొని దానికి ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ కనుక ట్యాగ్ చేసినట్టయితే
సో శరీరంలో మిగిలిపోయిన క్యాన్సర్ కణాలు కానీ నార్మల్ థైరాయిడ్ కణాలు కానీ ఏమైనా మిగిలినట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ రేడియో ఐడిన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా సర్జరీ అయిపోయిన ఒక నెలకి రేడియో ఐడిన్ థెరపీ ఇవ్వడం ద్వారా శరీరంలో ఇంకెక్కడైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి, అంటే ఇంకా ఇతర భాగాల్లో మైక్రోస్కోపిక్ ఏమైనా ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి, అలాగే వాటిని డిస్ట్రాయ్ చేసేయడానికి కూడా ఈ రేడియో ఐడిన్ థెరపీ మనకు ఉపయోగపడుతుంది. సో అందరి పేషెంట్లకి యూనిఫామ్గా ఈ పాపిల్లరీ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్లు అందరికీ కూడా సర్జరీ తర్వాత హోల్ బాడీ స్కాన్ కానీ హోల్ బాడీ ఐడిన్ థెరపీ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తిరిగి వచ్చినా మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ ఐడిన్ థెరపీ ఇవ్వచ్చు. మరీ చిన్నదిగా శరీరంలో ఎక్కడైనా ఉన్నట్టయితే మళ్ళీ ఐడిన్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్, మన అందరికీ తెలుసు క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే రియకరెన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంత ఇంటర్వెల్స్ లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? జనరల్లీ థైరాయిడ్ క్యాన్సర్స్ తిరిగి వచ్చే అవకాశాలు, ఎస్పెషల్లీ పాపిల్లరీ ఫాలిక్యులర్ క్యాన్సర్స్ తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఓవరాల్ ఆల్ దీస్ పేషెంట్స్ ఫస్ట్ 1 ఇయర్ 3 నెలలకు ఒకసారి, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి, 5 సంవత్సరాల పాటు, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి జీవితాంతం కూడా చెకప్ లో ఉండాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, పెద్దవాళ్ళలో చాలా అగ్రెసివ్ గా క్యాన్సర్ ఉంటుంది, చిన్న వాళ్ళతో పోలిస్తే చిన్న వాళ్ళతో తొందరగా క్యూర్ అయిపోతున్నారు. సో దీన్ని ఎలా డీల్ చేస్తారు? ఇది ఒక్కటే ఎక్సెప్షన్ అండి శరీరంలో. థైరాయిడ్ క్యాన్సర్ ఒకటే పెద్ద వయసులో వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది. జనరల్లీ 1 ఇయర్ to 18 మంత్స్ కన్నా ఎక్కువ బతుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది మనం మెడికల్ హిస్టరీలోనే చూస్తుంటాం. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. డయాగ్నోస్ చేస్తున్నప్పటికే అవి ట్రెకియా అంటే శ్వాస నాళ లోపలికి వెళ్ళిపోవటం, ఆనందినే ద్వారంలోకి వెళ్ళిపోవటం, చాలామంది స్ట్రైడర్తో అంటే బ్రీదింగ్ చేయలేక డాక్టర్ దగ్గరికి రావటం, వారాల్లో టైంలోనే రోజుల టైంలోనే పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. వీటికి ట్రీట్మెంట్ జనరల్లీ సర్జరీ చేయడం ద్వారానే మళ్ళీ అగైన్ మంచి లైఫ్ స్పాన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు సర్జరీ చేయలేని పరిస్థితుల్లో అంటే నెక్లో ఉండే వైటల్ ఆర్గన్స్ ఉంటాయి, బ్రెయిన్కి రక్త ప్రసారం చేసే రక్తనాళాలు, వాటిని ఎన్కేస్ చేసేస్తుంటాయి. అలాంటప్పుడు సర్జరీ కూడా చేయలేము. అలాంటప్పుడు ట్రకియాస్టమీ మీ శ్వాసనాళంలోకి ఒక హోల్ పెట్టి ఆ తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ ద్వారా వారి జీవితకాలాన్ని పొడిగించడం జరుగుతుంటుంది. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసే ట్యూమర్స్ శరీరంలో యానోప్లాస్టిక్ కార్సినోమాస్ ఒకటి అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ వంశీ గారు. సో క్యాన్సర్ అంటే భయపడే వాళ్ళకి, స్పెషలీ థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి అందవిహీనంగా కాదు, ఒక చిన్న హోల్ ద్వారానే క్యూర్ చేసేస్తామని ధైర్యం చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్.